హాయ్ వ్యూస్ వెల్కమ్ టు సగ స్టూడియో తెరమ సగ స్టూడియో తెరమాలో ఈ రోజు మనం వచ్చేస్తాము వనస్థలిపురంలో ఉన్నటువంటి గీతాకృష్ణ వారి షోరూమ్ కి సో ఈ వనస్థలిపురంలో ఎలాంటి కలెక్షన్ ఉందో మనం ఇప్పుడు లేట్ చేయకుండా చూసిద్దాం హలో సతీష్ గారు హలో అండి సో మనం ఈ రోజు వనస్థలిపురంలో ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కలెక్షన్ లో మంచి వెరైటీస్ అండి అంటే మన బ్రైడల్ కలెక్షన్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఫస్ట్ చూస్తున్నాము కంచిలో వరుదిని పట్టు సారీ చూస్తున్నాం అండి చాలా చక్కటి కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తో వస్తుంది అండ్ బ్రైడల్ వేర్ లుక్ లో ఉంటుంది శారీలో పైపాట్ బార్డర్ తీసుకున్నట్లయితే పింక్ కలర్ బేస్ మీద సిల్వర్ జరీ వీవింగ్ తో చాలా చక్కగా మిడిల్ బేస్ అంతా కూడా ఖడీ బార్డర్ ఎడ్ లో రెండు వైపులా కూడా ఒక డాట్ డిజైన్ అండ్ వన్ సైడ్ లీఫీ డిజైన్ అనేది కూడా పైపింగ్ స్టైల్లో ఇవ్వడం జరిగింది సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే మిడిల్లో వచ్చేసి డ్రాప్ డ్రాప్షాప్ బూటీస్ అండ్ చుట్టుపక్కలంతా కూడా మ్యాంగో అండ్ లీఫీ బూటీస్తో కూడా హైలైట్ అయ్యే విధంగా ఒక డిజైనర్ బూటీస్ని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా బ్లూ కలర్ బేస్ మీద ఇచ్చారు చాలా చక్కగా లుక్ కొత్త కనిపిస్తుంది అంతే హైలైట్ గా సెకండ్ వైపు బార్డర్ కూడా మనకు పింక్ కలర్ బేస్ మీద లెంత్ బార్డర్ అనేది ఇచ్చారండి మనకు లైన్స్ గా వేరియేషన్ చూపిస్తూ ఒకటి వచ్చేసి పెటల్ తో ఒక హిల్ టైప్ ఆఫ్ డిజైన్ దాంట్లో ఫ్లవర్ బంచెస్ అండ్ కడీ బార్డర్ అండ్ మనకు సెకండ్ కింది వైపు తీసుకున్నట్టయితే డైమండ్ డిజైన్ వేవీ డిజైన్ అండ్ డాట్ డిజైన్ తో కూడా మనకు పైపింగ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ సారీలో పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే పింక్ కలర్ బేస్ మీద గోల్డ్ జరీ వీవింగ్ తో రిచ్ గా పళ్ళు ఇచ్చారండి అడ్జస్ట్ లో రెండు వైపులా కూడా తీసుకున్నట్టయితే ఒక పెట్రల్ డిజైన్ ఇంకొకటి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తున్నాయి ఒక సర్కిల్ బంచ్ లో కూడా మనకి రన్నింగ్ పొజిషన్ ఉన్న పికాక్ బూటీస్ ని కట్ వర్క్ స్టైల్ లో ఇచ్చారు అండ్ పళ్ళు మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే క్రాస్ లైన్స్ లో హైలైట్ అయ్యింది దాని లోపల కూడా ఒక లైన్ అంతా కూడా డ్రాప్ షాప్ బూటీస్ ఇంకొక లైన్ అంతా కూడా క్రీపర్ లో ఫ్లవర్ డిజైన్ అనేది ఆల్టర్నేటివ్ లో ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది టూ సైజ్ కి కూడా సారీలో వచ్చిన బోడర్స్ కంటిన్యూ అవుతాయి కాస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి కాస్ట్ సో ఈ సిల్క్ మార్క్ కూడా ఉంటుంది కదండి అవునండి ప్యూర్ సిల్క్ మార్క్ ఉంటుంది మనకు అంటే ప్యూర్ సొసైటీ పట్టు చీరలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఈ సిల్క్ మార్క్ అనేది వస్తుంది కంజీవరం పట్టులో హ్యాండ్లూమ్ వెరైటీ సో చూసారు కదండి మరి బ్యూటిఫుల్ బ్రైడల్ సారీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వనస్థిపురం బ్రాంచ్ కి విజిట్ చేయి Next is each the. నెక్స్ట్ శారీ లైట్ వెయిట్ లో కాంజీవరం పట్టు సారీ చూస్తున్నాం అండి కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ అయినా సరే చాలా రిచ్ గెటప్ తో కనిపిస్తుంది ఆల్ ఆలర్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ తో బార్డర్ అనేది హైలైట్ అవుతుంది సారీ లో అట్ బార్డర్ తీసుకున్నట్టయితే కలెక్టర్ గ్రీన్ కలర్ బేస్ దానిపైన కూడా గోల్ వీవింగ్ భీమితో కడి బార్డర్ ఎడ్జస్ట్ లో రెండో పైప్ కూడా ఒక సైడ్ డ్రాప్స్ డిజైన్ ఇంకొక సైడ్ డాట్ డిజైన్ అనేది పైపింగ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే చిన్న చిన్న లీఫీ డైమండ్ బూటీస్ అనేది కూడా దగ్గర దగ్గరగా సారీ మొత్తం కూడా ఒక క్రాస్ లైన్స్ లో వచ్చే విధంగా శారీ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది గోల్ జరితో ఈ సారీకి సెకండ్ వైపు బార్డర్ టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ లో లెంతి బార్డర్ అనేది సెకండ్ వైపు ఇచ్చారండి మనకు పైన ఏదైతే కడి బార్డర్ చూసామో అది మిడిల్ బేస్ లో కొంచెం బిగ్ సైజ్ లో కంటిన్యూ చేస్తూ ఎడ్జెస్ లో రెండు వైపులో కూడా క్రీపర్లోనే ఫ్లవర్ బంచెస్ డిజైన్ అనేది ఒక బార్డర్ స్టైల్లో ఇచ్చారు ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ బార్డర్ లో వచ్చేసి కళ్ళైతే గ్రీన్ షర్ట్ తీసుకున్నారా పళ్ళులో వచ్చేసి సింగిల్ గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బేస్ మీద ఒక డైమండ్ షేప్ డిజైన్ లో మన డైమండ్ షేప్ లో వచ్చే విధంగా ఫ్లవర్ బూటీస్ అనేది కూడా హైలైట్ చేస్తూ అడ్జస్ట్ లో రెండు వైపు షేప్ కూడా ఒక డ్రాప్ షేప్ లో లీఫీ బంచెస్ డిజైన్ అనేది కూడా కంటిన్యూ చేయడం జరిగింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ కి మంచి చక్కటి బోర్డర్స్ వచ్చే సారీలో ఉన్న లెంతి బోర్డర్ ఏ మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారు సారీ కాస్ట్ ఎంత అండి 7435 రూపాయలు అండి సో 7435 రూపాయస్ అండి సారీ కాస్ట్ వచ్చేసి సో వియర్స్ ఈ సారీ మీకు గనుక నచ్చితే మీరు వెంటనే వనస్తలపురం బ్రాంచ్ కి విజిట్ చేయండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ శారీ లైట్ వెయిట్ లో కంచి కళాక్షేత్ర పట్టు శారీ చూస్తున్నాం అండి ఒక డిజైనర్ ప్యాటర్న్ లో బ్రైడల్ వేర్ సారీస్ లో ఏ లుక్ అయితే ఉంటుందో అదే లుక్ మనకి ఈ సారీస్ లో కూడా ఉంటుంది టోటలీ పైథానిక్ వీవింగ్ అనేది మిడిల్ బేస్ లో వస్తుంది దానికి కంచి బోర్డర్స్ అనేది హైలైట్ అవుతుంది శారీలో పైపర్ బార్డర్ తీసుకున్నట్టయితే మనకు పింక్ కలర్ అంటే రాణి పింక్ కలర్ డార్క్ షర్ట్ తీసుకున్నారు దానిపైన కూడా గోల్డ్ జరీ బీవింగ్ తో మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా కడీ బార్డర్ ఎడ్జస్ట్ లో రెండు వైపులో కూడా క్రీపర్లోనే ఫ్లవర్ డిజైన్ అనేది చిన్న చిన్న పైపింగ్ స్టైల్లో మనకు బూటీస్ ఇవ్వడం జరిగింది శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే మనకు మనకు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ టిష్యూ లైన్స్ అనేది మన గ్రౌండ్ లో వచ్చింది దానిపైన కూడా ఎంబోజ్ లుక్ లో వచ్చే విధంగా మనకు లక్స్ గ్రీన్ కలర్ తో క్రీపర్ అండ్ లీవ్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ అంతా కూడా మన పింక్ అండ్ సిల్వర్ బీవింగ్ తోని ఆల్టర్నేటివ్ లో సారీ స్టార్టింగ్ టు ఎండింగ్ కూడా పైతానిక్ వివింగ్ అనేది ఒక డిజైనర్ లుక్ ఇచ్చారు ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే పైన వచ్చిన కడి బార్డర్ కొంచెం బిగ్ సైజ్లో సెకండ్ వైపు కూడా కంటిన్యూ చేస్తారు దానికి ఏకస్టాగా ఇంకో టూ వేరియేషన్తోనే మనకు బార్డర్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది ఒకటి లోనే క్రీపర్లోనే లీఫ్ ఫ్లవర్ బంచెస్ డిజైన్ ఇంకొకటి సన్న డైమండ్ డైమండ్ డిజైన్తో ఒక బార్డర్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ కూడా రిచ్గా గ్రాండ్గా వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు క్వైట్ ఆపోజిట్ అండి బార్డర్లో కానివ్వండి బాడీలో కానివ్వండి ఈ షేడ్ అనేది లేదు పింక్ కలర్లోనే మనకు సిల్వర్ టిష్యూ అనేది కూడా మిక్స్ చేస్తారు దానిపైన కూడా మనకి ఏంటంటే లో రెండు పైపులో కూడా ఫ్లవర్ బంచెస్ డిజైన్ మిడిల్ తీసుకున్నట్టయితే ఇదైతే ఒక బాదామి షేప్ క్రీపర్ లోనే మనకు ఫ్లవర్ బూటీస్ అనేది కూడా హైలైట్ చేస్తూ రిచ్ గా 1 మీటర్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఆల్మోస్ట్ 1 1/2 మీటర్ బ్లౌజ్ ఉంటుంది మనకి ఇది కాంట్రాస్ట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తో బేస్ ఇచ్చారు అండ్ టు సైడ్స్ కూడా సారీలో వచ్చిన బోర్డర్స్ ఇచ్చారు సారీ కాస్ట్ ఎంత అండి 4095 రూపాయలు అండి సో ఓన్లీ 4095 రూపాయస్ అండి బ్యూటిఫుల్ సారీ కాస్ట్ వచ్చేసి లైట్ పట్టు చూస్తున్నాం అండి మంచి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా చాలా చక్కగా ఉంటుంది బాడీ మొత్తం కూడా సెల్ఫ్ కాంబినేషన్ అండ్ పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ షేడ్ లో ఇవ్వడం జరిగింది సారీలో పైపర్ట్ బార్డర్ తీసుకున్నట్టు మన సిల్వర్ వీవింగ్ లోనే చాలా చక్కగా ఎడ్జెస్ లో రెండు వైపులో కూడా బ్లాక్ వైస్ డిజైన్ లోనే చిన్న చిన్న ఫ్లవర్ మోటీస్ అనేది కూడా హైలైట్ చేస్తూ మిడిల్ లో తీసుకున్నట్లయితే ఒక హార్ట్ షేప్ సింబల్ లో వచ్చిన బూటీస్ అన్ని కూడా సిల్వర్ వీవింగ్ తో ఇవ్వడం జరిగింది సారీ మిడిల్ బేస్ అంతా కూడా తీసుకున్నట్లయితే మనకు కలనేతా గ్రీన్ అంటే మనకు గ్రీన్లోనే మనకు లైట్ అండ్ డార్క్ షేడ్ తీసుకున్నాడు మంచి షైనీ బేస్తో దానిపైన కూడా మన చాలా చక్కగా సిల్వర్ జరీ బీమింగ్ తోనే మనకు ఒక డైమండ్ షేప్ బూటీస్ అనేది లైన్స్ వైజ్గా స్టార్టింగ్ టు ఎండ్ వరకు కూడా ఒకే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఆల్ ఓవర్ ఇవ్వడం జరిగింది ఈ సారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్లయితే పైన ఏదైతే హార్ట్ షేప్ సింపుల్ బూటీస్ చూసామో అది మన సెకండ్ వైపు కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు రెండు వైపులో కూడా మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉందో అది మన సిల్వర్ జరీ బీమింగ్ తోనే కొంచెం బిగ్ సైజ్లో మనకు బ్రాడ్ బార్డర్ ఇవ్వడం జరిగింది శారీ మొత్తం కూడా సింగిల్ షేప్ లో ఉంటుంది దానికి క్వైట్ ఆపోజిట్ లోనే మన పళ్ళు కూడా ఉంటుందండి వైలెట్ బ్లూ కలర్ బేస్ దానిపైన కూడా మనకి ఏంటంటే బాదామి షేప్ ఒక బాక్సెస్ మోడల్ డిజైన్ దాంట్లో కూడా కటువ స్టైల్లో వచ్చే విధంగా ఫ్లవర్ బ్యూటీస్ ని కూడా హైలైట్ చేస్తూ రిచ్గా వన్ మీటర్ పళ్ళు అనేది గ్రాండ్గా ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ మీటర్ కి పైగానే ఉందండి బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా బోర్డర్స్ వచ్చాయి సారీ ప్రైస్ ఎంత అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకు రెండు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు సో ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి సో వాటి కోసము మీరు మన గీతా కృష్ణవారి షోరూమ్ కి విజిట్ చేయొచ్చండి త్రీ బ్రాంచెస్ ఉంటాయి మన త్రీ బ్రాంచెస్ వచ్చేసి కేపిహెచ్బి కుక్కట్పల్లి చట్నీస్ ఆపోజిట్లో ఒక బ్రాంచ్ ఉంటుంది కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంటుంది అలాగే వనస్థలిపురంలో గణేష్ టెంపుల్ రోడ్లో ఒక బ్రాంచ్ ఉంటుంది మరి మీకు దగ్గరగా ఉన్న బ్రాంచ్కి విజిట్ చేయండి త్రీ బ్యూటిఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నటువంటి సారీస్ అన్ని కూడా మీరు త్రీ బ్రాంచెస్లో పర్చేస్ చేసుకోవచ్చండి అలాగే యూట్యూబ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో నుంచి కూడా ని పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ ఏం చూస్తున్నామండి లైట్ వెయిట్ లో హైందవి ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం అండి గ్రే కలర్ అండ్ మన గోల్డ్ అండ్ సిల్వర్ బీమింగ్ తోనే త్రీ కలర్స్ లోనే మన శారీ మొత్తం కూడా ఉంటుంది ఒక డిజైనర్ లుక్ ప్యాటర్న్ అనేది మన సారీ మొత్తం కూడా హైలైట్ అవుతుంది శారీలో పైపర్ బార్డర్ తీసుకున్నట్టయితే గ్రే కలర్ బేస్ మీద సిల్వర్ అండ్ గోల్డ్ జరీ బీమింగ్ తోనే క్రీపర్ అండ్ ఫ్లవర్ బంచెస్ డిజైన్ అంతా అనేది హైలైట్ చేశారు ఒకటి వచ్చేసి క్రీపర్ అనేది గోల్డ్ బీమింగ్ తోనే వచ్చింది దాంట్లో ఫ్లవర్ బూటీస్ అనేది సిల్వర్ బీమింగ్ తోనే దానికి ఆపోజిట్ కాంబినేషన్ లో సిల్వర్ వి క్రీపర్ లోనే గోల్డ్ ఫ్లవర్ బూటీస్ అనేది కూడా హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది వన్ సైడ్ టెంపుల్ బార్డర్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది పైన ఏదైతే బార్డర్ ఉందో అది సెకండ్ వైపు కూడా సేమ్ డిజైన్ లో కంటిన్యూ అవుతుంది సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే క్రాస్ లైన్స్ లో హైలైట్ అయ్యే విధంగా క్రీపర్ అంతా కూడా గోల్డ్ బీవింగ్ ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఏదైతే ఉందో అది మన సిల్వర్ బీవింగ్ తో హైలైట్ అయ్యే విధంగా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఒక డిజైనర్ లుక్ ప్యాటర్న్ అనేది మనకి ఆల్ ఓవర్ ఇవ్వడం జరిగింది ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే అయితే లైన్స్ అనేది మన సైజెస్ లో వేరియేషన్ చూపిస్తూ మన పళ్ళులో రెండు పైపులో కూడా ఒక బార్డర్ స్టైల్ ఇవ్వడం జరిగింది అండ్ బాడీలో ఏదైతే క్రీపర్ డిజైన్ వచ్చిందో అది పళ్ళు మిడిల్ బేస్ కలర్ కలర్తో ఇచ్చారు అండ్ మనకి బోర్డర్స్ లో వచ్చేసి అదే సిల్వర్ కలర్ కాంబినేషన్ తో కూడా బ్రోకేజ్ స్టైల్లో ఇచ్చారు సారీ కాస్ట్ ఎంత అండి వన్ థౌసండ్ అండి సారీ కాస్ట్ సో ఈ సారీ నచ్చితే స్క్రీన్ పై కనిపిస్తుంది బస్ కి కాల్ చేయండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నాం లైట్ వెయిట్ లో లక్నో ఫ్యాన్సీ సారీ చూస్తున్నామండి రాణి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ గా ఉంటుంది దాంట్లో మనకు డిజైన్ అనేది సిల్వర్ వీవింగ్ తో రావడం వల్ల ఇంకా చాలా చక్కగా కనిపిస్తుంది సారీలో పైపాట్ బార్డర్ బోర్డర్ తీసుకుందాం పైపాట్ ఆట్ బార్డర్ తీసుకున్నట్టు సెల్ఫ్ కాంబినేషన్ లోనే మనకు హైలైట్ చేస్తూ ఇచ్చారండి డార్క్ పింక్ కలర్ అండ్ కొంచెం లైట్ పింక్ కలర్ తో ప్లెయిన్ పైపింగ్ ఇస్తున్నాయి మిడిల్ ఆఫ్ ది పార్ట్ లో సిల్వర్ జరీ బీవింగ్ లోనే చాలా చక్కగా డైమండ్ డిజైన్ అనేది వీవింగ్ స్టైల్లోనే ఇవ్వడం జరిగింది సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్ైతే మనకు మెటీరియల్ అనే బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా డోరీ లైన్స్ అనేది కంటిన్యూ చేశారు సెల్ఫీ వింగ్ తోని దానిపైన కూడా ఎంబోజ్ లో వచ్చే విధంగా త్రీ ఫ్లవర్స్ ని ఒక బూటీ స్టైల్లో వచ్చే విధంగా మనకు శారీ స్టార్టింగ్ టు ఎన్ని వరకు కూడా క్రాస్ లైన్స్ కవర్ అయ్యింది ఈ సారీకి సెకండ్ వైపు బార్డర్ మన లైన్స్ వైజ్ గా టూ వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారండి మనకు ఖడీ లైన్ అండ్ మన లీఫీ బంచెస్ డిజైన్ అని టూ వేరియేషన్ లో హైలైట్ అయ్యే విధంగా ఇస్తూనే సేమ్ బూటీస్ ని మళ్ళీ రిపీట్ చేస్తూ మనకి ఇంకొక బార్డర్ ఇవ్వడం జరిగింది ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే చాలా చక్కగా కాంట్రాస్ట్ షేడ్ లోనే ఇచ్చారండి మనకు గ్రీన్ కలర్ బేస్ మీద చాలా చక్కగా మనకు సిల్వర్ జరీ బీమింగ్ తో చిన్న చిన్న ట్రయాంగిల్ బూటీస్ దానిపైన కూడా మనకు ఒక సర్కిల్ లోనే పోల్కా డాట్ బూటీస్ అనేది కూడా హైలైట్ చేస్తూ మీటర్ పళ్ళు ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా మనకి పళ్ళు ఏదైనా ఉందో అదే డిజైన్ ని ఎగ్జాక్ట్ మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తూ బ్రోకేజ్ స్టైల్లో ఇచ్చారు అంటే సారీ కాస్ట్ ఎంత అండి పదమూడు వందల యాభై ఐదు రూపాయలండి సో ఓన్లీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి లైట్ వెయిట్తో తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నామండి లైట్ వెయిట్ లో నవరత్న ఫ్యాన్సీ సారీ చూస్తున్నామండి కోటా బేస్ లోనే చాలా చక్కగా టిష్యూని కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది సారీ కలర్ కాంబినేషన్ గోల్డ్ ఆరెంజ్ బార్డర్ అనేది హైలైట్ చేస్తారు దానిపైన కూడా మన సిల్వర్ జరీ వీవింగ్ తోనే గ్రౌండ్ లో అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ దాంట్లో కూడా టూ వేరియేషన్ లో హైలైట్ అయ్యే విధంగా ఒకటి అంతా ఇప్పుడు హిల్ డిజైన్ ఇంకొకటి ఫ్లవర్ బంచెస్ డిజైన్ అనేది కూడా ఆల్టర్నేటివ్ లో సారీ పైపాట్ బోర్డర్ లో ఇవ్వడం జరిగింది సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్లయితే టోటల్లీ లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది గోల్డ్ టిష్యూ పైన మల్టీ షేడ్ లో వచ్చే విధంగా ఇవ్వడం జరిగింది గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్తో మనకు ఒక డిజైన్ లీఫీ బంచెస్ డిజైన్ అనేది అనే విధంగా ఇవ్వడం జరిగింది ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది కొంచెం బిగ్ సైజ్లో సెకండ్ వైపు సేమ్ క్రీపర్ అండ్ మనకు ఫ్లవర్ బంచెస్ డిజైన్ కంటిన్యూ చేస్తున్నది దానికి ఎగ్జాక్గా ఇంకొకటి గిన్న బ్లాక్ వైజ్ డిజైన్లోనే మనం మ్యాంగో అండ్ డాట్ డిజైన్ డైమండ్ డిజైన్ కింద కంటిన్యూ చేయడం జరిగింది ఈ శారీకి బాడీ పార్ట్ అంతా కూడా ఒక డిఫరెంట్ థీమ్లో ఇవ్వడం జరిగింది కాబట్టి పళ్ళు అనేది కొంచెం సింపుల్ అండ్ సోపర్గా మనకు గోల్డ్లోనే మనకు ఆరెంజ్ కలర్ని కూడా మిక్స్ చేస్తూ మన టిష్యూ బేస్లో ప్లెయిన్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ సారీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి సారీ కాస్ట్ ఎంత అండి పదకొండు వందల ఎనభై ఐదు రూపాయలు అండి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సారీ కాస్ట్ లైట్ చూస్తున్నాం అండి బెన్నీ సిల్క్ లో ఎన్నో మోడల్స్ అంటే ప్రింటెడ్ లో కానివ్వండి జరీ లో కానివ్వండి మనకు కొంచెం స్టైల్ స్టైల్లో కానివ్వండి చాలా రకాలు వస్తాయి దాంట్లో వన్ ఆఫ్ ది కలెక్షన్ ఇప్పుడు రన్నింగ్ ఉన్న మూమెంట్ అన్ని మనకు చెక్స్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది కలర్ కాంబినేషన్ కాపర్ సెల్ఫర్ బ్లూ కి నేవీ బ్లూ కలర్ తో బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సారీ లో అట్ బార్డర్ తీసుకున్నట్టు ఒక స్మాల్ పైపింగ్ బార్డర్ అనేది హైలైట్ చేశారు ఒకటి వచ్చి బ్లూ కలర్ తో ఇంకొకటి గోల్డ్ జరీ బీంగ్ తోనే ఒకటి డైమండ్ డిజైన్ ఇంకొకటి క్రీపర్ డిజైన్ తో కూడా ఆల్టర్నేటివ్ లైన్స్ అనేది పైపాట్ బోర్డర్ ఇచ్చారు సారీలో పైన ఏదైతే బార్డర్ చూస్తున్నామో అది సెకండ్ వైప్ కూడా కంటిన్యూ అవుతుంది మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఉందో అది టోటల్లీ జీరో సైజ్ చెక్స్ ప్యాటర్న్ అనేది కాపర్ సల్ఫెట్ బ్లూ పైన కూడా మన గోల్డ్ జరిగి బివింగ్ తోని చెక్స్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ టు ఎన్ని ఈ చెక్స్ అనేది కంటిన్యూ అవుతుంది పళ్ళు తీసుకున్నట్టయితే సారీలో ఏదైతే చెక్స్ లైన్ అనేది మన జరీ బివింగ్ తో వచ్చిందో అది మన పళ్ళు లో బ్యాక్గ్రౌండ్ లో కంటిన్యూ చేస్తారు నేవీ బ్లూ కలర్ బేస్ మీద దాంట్లో కూడా టిష్యూ లైన్స్ అనేది ఒక బార్డర్ స్టైల్ లో మనకు ఫోర్ టు ఫైవ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీలో ఏదైతే మనకి చెక్స్ ఉన్నాయో అదే చెక్స్ ని బ్లౌజ్ లో కూడా తీసుకున్నాము బట్ ఇది బోర్డర్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్ తో తీసుకున్నాం ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఎంత అండి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు అండి సో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి సో ఈ శారీ నచ్చితే స్క్రీన్ పై కనిపిస్తుంది నెంబర్స్ కి కాల్ చేయండి సో ఇలా థౌజండ్ బిలో మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి త్రీ బ్రాంచెస్ లో కూడా ఉంటాయండి సో త్రీ బ్రాంచెస్ లో ఉండే శారీస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ లోనే ఉంటాయి మన త్రీ బ్రాంచెస్ వచ్చేసి కేపిఎస్బి కూకట్పల్లి చట్నీస్ ఆపోజిట్ లో ఒక బ్రాంచ్ ఉంటుంది కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంటుంది అలాగే వనస్తలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఒక బ్రాంచ్ ఉంటుంది సో ఎవ్రీడే కూడా మనం చూస్తున్నటువంటి ఈ లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మన త్రీ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటుంది సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్ కావాలి అనుకుంటే కనుక మీరు వనస్థలిపురం బ్రాంచ్కి విజిట్ చేయొచ్చండి అలాగే వనస్థలిపురంలో ఈ శారీసే కాకుండా కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ కూడా ఉంటాయి కాబట్టి లెహంగాస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు కనుక విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయొచ్చు లేదా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కూడా మీరు కాల్ చేయొచ్చు నెక్స్ట్ సారీ చెప్తాను నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నాం లైట్ వెయిట్ లో మయూరి ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం అండి కూరలోనే కొంచెం సాఫ్ట్ మెటీరియల్ అని షెడెడ్ ప్యాటర్న్ అండ్ డార్క్ కంచి బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది సారీ మొత్తం కూడా చాలా చక్కగా గ్రీన్ షేడ్లోనే ఉంటుంది అంటే గ్రీన్ లోనే కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్ అనేది హైలైట్ చేస్తారు షోల్డర్ పార్ట్లో తీసుకున్నట్టయితే కొంచెం లైట్ గ్రీన్ కలర్ పైన కూడా గోల్ సరీబీవింగ్తో బార్డర్ అనేది మనం చాలా చక్కగా ఒకటి వచ్చేసి లీఫీ ఫ్లవర్ బంచెస్ డిజైన్ ఇంకొకటి సర్కిల్ బంచెస్ డిజైన్ అనేది కూడా కంటిన్యూ చేయడం జరిగింది శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే ప్రింటెడ్ స్టైల్లోనే ఒక డిజైనర్ హైలైట్ అయిందండి మనకు చాలా చక్కగా గ్రీన్ కలర్ బేస్ మీద మన గోల్డ్ టిష్యూతోని మన అంటే గోల్డ్ తో మనకు ఒక చెక్స్ ప్యాటర్న్ అనేది లో వస్తుంది దానిపైన కూడా ప్రింటెడ్ స్టైల్ లోనే మనకు క్రీపర్ అంతా కూడా గోల్డ్ వీవింగ్ అండ్ లీఫ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అది మనకు సపోటా కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కలర్తోని కూడా శారీ మొత్తం కూడా ఫ్లవర్ థీమ్ ఇవ్వడం జరిగింది ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే మనకు పైన షోల్డర్ లో మనకు కొంచెం లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నట్టు సెకండ్ వైపు లో కొంచెం డార్క్ గ్రీన్ కలర్ బేస్ అనేది సేమ్ డిజైన్ రన్ అవుతుంది అండ్ కంచి బార్డర్ కూడా మనకు రెడ్ కలర్ బేస్ మీద టూ వేరియేషన్ ఒకటి వచ్చేసి పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది కంటిన్యూ దానికి ఎక్స్ట్రా ఇంకొక బార్డర్ కూడా ఆపోజిట్ పొజిషన్ లో ఉన్న మ్యాంగో బంచెస్ డిజైన్ ఇంకొకటి క్రీపర్ బంచెస్ లోనే ఫ్లవర్ బంచెస్ అనేది కూడా హైలైట్ చేస్తూ బోర్డర్ ఇవ్వడం జరిగింది ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే సారీస్ లో ఏవైతే కలర్స్ ని యూజ్ చేస్తారో అదే కలర్స్ తో మన పళ్ళులో కూడా లైన్స్ వైస్ గా మన పళ్ళు అనేది గ్రీన్ కలర్ బేస్ లో ఇచ్చారు సో ఈ సారీలోని మనకి బ్లౌజ్ వచ్చేసి సారీ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనకి బ్లౌజ్ ఉందని రన్నింగ్ బ్లౌజ్ కాకపోతే మనకి సారీలో వచ్చిన డిజైన్ ని మిస్ చేస్తూ ఓన్లీ చెక్ తో బ్లౌజ్ ఇచ్చారు సారీ కాస్ట్ ఎంత ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అండి సో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ చూసి ఈ శారీ కనుక మీకు నచ్చితే వనస్థలిపురం బ్రాంచ్ కి విజిట్ చేయండి లేదా స్క్రీన్ ఫైవ్ కనిపిస్తున్న కి కాల్ చేయండి నెక్స్ట్ సారీ లైట్ లో డాకా ఫ్యాన్సీ సారీ చూస్తున్నాం అండి టోటలీ సెల్ఫ్ కాంబినేషన్లో ఒక డిఫరెంట్ థీమ్ అనేది మనకు రన్ అయ్యింది సిల్వర్ బీవింగ్తో వచ్చే విధంగా కలర్ కాంబినేషన్ డార్క్ బ్యాగ్ నేవీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ దానిపైన కూడా సిల్వర్ జరీ బీవింగ్తోని పైప్ ఆట్ బార్డర్లో తీసుకున్నట్లయితే ఒకటి నేవీ బ్లూ కలర్ తోని పైపింగ్ లైన్ అండ్ మనకి ఇంకొకటి సిల్వర్ కడీ బార్డర్ జస్ట్ రెండు వైపులో కూడా పోల్కా డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ ఇవ్వడం జరిగింది శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్లయితే నేవీ బ్లూ కలర్ పైన లోనే మనకు ఒక రెనీ టైప్ ఆఫ్ లుక్ అనేది హైలైట్ చేస్తూనే దానిపైన కూడా మనకి ఎంబోజ్ లుక్లో వచ్చే విధంగా ఫ్లవర్ బూటీస్ అనేది ఒకటి ఫ్లవర్ బూటీ ఇంకొకటి డ్రాప్ షేప్ బూటీస్ అనేది కూడా ఆల్టర్నేటివ్ లో క్రాస్ లైన్స్ లో వచ్చే విధంగా శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఒకే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఈ శారీకి సెకండ్ వైపు బోర్డర్ తీసుకున్నట్టయితే ఒక కలంకారీ థీమ్ అనేది కూడా రన్ చేయడం జరిగింది పైన ఏదైతే బార్డర్ చూస్తామో అది సెకండ్ వైప్ కూడా కంటిన్యూ చేస్తూ దానికి ఎగ్స్ట్రా నెవీ బ్లూ కలర్ మీద చుట్టుపక్కల కూడా క్రిపర్ డిజైన్ దాంట్లో కూడా మనకు యానిమల్ డిజైన్ ఏదైతే ఉందో అది మన పికాక్ లో టూ డిఫరెంట్ పొజిషన్ అండ్ మనకు ఎలిఫెంట్ డిజైన్ ని కూడా కలంకారీ స్టైల్లో వచ్చే విధంగా ఇవ్వడం జరిగింది ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ సారీ అంతా కూడా రిచ్గా గ్రాండ్ లుక్తో కాబట్టి పళ్ళు కూడా అంతే గ్రాండ్ లుక్ లో మనకు నేవీ బ్లూ కలర్ బేస్ మీద చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ ని హైలైట్ చేస్తూ పళ్ళు మిడిల్ బేస్ లో ఇచ్చారు ఎడ్జెస్ లో రెండు వైపులో కూడా కడి బార్డర్స్ అని కంటిన్యూ చేయడం జరిగింది సిల్వర్ వీవింగ్ తోనే సో బ్లౌజ్ వచ్చేసి మనకి సారీ కాంబినేషన్ తోనే ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ పర్పస్ కి మాత్రం ఖడీ బార్డర్ వచ్చింది సో ఈ సారీ కాస్ట్ ఎంత అండి ఏడు వందల పదిహేను రూపాయలు అండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి సో ఈ సారీ కనుక నచ్చితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీ ఏం చూస్తున్నాం లైట్ వెయిట్ సమ్మర్ కాటన్ లోనే ఒక డిజైనర్ ప్యాటర్న్ చూస్తున్నామండి రెడ్ కలర్ అండ్ మన నావీ బ్లూ కలర్ తో ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది శారీలో పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ పైన మనకు ఒక వేవీ డిజైన్ అనేది గ్రీన్ కలర్తో ఇస్తున్నాయి మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ మీద రెడ్ కలర్తో కూడా హైలైట్ అయ్యే విధంగా ఒక చిన్న చిన్న మ్యాంగో మోటీవ్స్ అనేది ఒక బార్డర్ స్టైల్ ఇవ్వడం జరిగింది పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే ఒక వేవీ స్టైల్లో వచ్చే విధంగా చాలా చక్కటిగా క్రీపర్ డిజైన్ అనేది సపోటా కలర్తోని ఇచ్చారు దాంట్లో ఫ్లవర్ అనేది మెరూన్ కలర్ బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్తో కూడా హైలైట్ చేస్తూ ఒక వేవీ స్టైల్ డిజైన్ అనేది రెండు వైపులో వచ్చింది మిడిల్ ఆఫ్ ది పార్ట్లో ఒక డిఫరెంట్ క్రీపర్ డిజైన్ అనేది ఫ్లవర్ తో వచ్చే విధంగా మల్టీ లో ఇచ్చారు చాలా చక్కగా మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మన ప్లెయిన్ బేస్ పైన ఒక డిజైనర్ లుక్ అనేది హైలైట్ చేశారు ఈ సారీకి అంతే హైలైట్ గా సెకండ్ అంటే పళ్ళు కూడా కంటిన్యూ అయిందండి మనకు లైన్స్ వైజ్ గా ఇస్తూనే ఒకటి క్రీమ్ కలర్ బేస్ మీద క్రీపర్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇంకొకటి మన టమాటో పింక్ పైన కూడా మ్యాంగో మ్యాంగో బంచెస్ డిజైన్ అండ్ పళ్ళు మిడిల్ బేస్ లో కూడా తీసుకున్నట్టయితే ఈ టూ కలర్స్ ని యూస్ చేస్తూ ఒక మ్యాంగో బంచెస్ డిజైన్ అనేది కూడా యూజ్ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఎంత అండి ఏడు వందల అరవై ఐదు రూపాయలు అండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సారీ కాస్ట్ సో ఈ కాటన్ శారీ మీకు నచ్చితే స్క్రీన్ పై కనిపిస్తున్న కాల్ చేయండి సతీష్ గారు మరి మన దగ్గర ఉన్న ఆఫర్స్ గురించి తెలియజేస్తాను తప్పకుండా అండి గీటా టోటల్గా త్రీ షోరూమ్స్ అండి వనసలిపురం కొత్తపేట అండ్ కుక్కపల్లి షోరూమ్ త్రీ బ్రాంచెస్లో కూడా మనకు పెళ్లిపాటి శారీ దగ్గర నుంచి పెట్టుబడి శారీస్ వరకు ఆల్ వెరైటీస్ ఉంటాయి అండ్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్కి సంబంధించిన కాటన్ వెరైటీస్ కూడా త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు కూడా ఫుల్ కలెక్షన్ ఉందండి మనకు చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు కూడా మనకు వీడియో త్రూ చూపించడం జరుగుతుంది అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాన్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసినట్టు మనకు త్రీ బ్రాంచెస్లో ఏ షోరూమ్కి విజిట్ చేసినా కానీ సరే ఆ స్క్రీన్ షాటే కనుక మాకు చూపించినట్టయితే అడిషనల్గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే షోలో చూపించడానికి కూడా ఆల్రెడీ ఆఫర్ పేసేసే దానిపైన కూడా మీకు అడిషనల్గా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది త్రీ బ్రాంచెస్లో దగ్గరలో ఉన్న బ్రాంచ్కి విజిట్ చేయండి బోల్డ్ అన్ని వెరైటీస్ బోల్డ్ అన్ని మోడల్స్ కూడా చూడొచ్చు మీరు ఓకే అండి మరి ఇవాళ ఎపిసోడ్లో ఈ చక్కటి కలెక్షన్ అంతా కూడా చూపించేందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా ఇవాళ ఎపిసోడ్ లోని ఈ కలెక్షన్ ని సో ఈ కలెక్షన్ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే గనక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వనస్తనిపురం బ్రాంచ్ కి విజిట్ చేయండి ఇదే ఇవాళ మనం సగస్ చూడతారమా మళ్ళీ రేపటి ఎపిసోడ్ తో మేము ఉంటాము అటల్ బై బై